మానిటైజేషన్. ఈ యూట్యూబ్ మానిటైజేషన్ కోసం ఎంతోమంది కొత్త కొత్త యూట్యూబర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇన్ని ప్రయత్నాల్లో చాలా వరకు సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. కారణం ఏంటంటే వారికి సరి అయిన అవగాహన లేకపోవటం. ప్రతి ఒక్కరూ హిందీ యూట్యూబ్ ఛానల్స్లో ఎన్నో ఉన్నా సరే మన తెలుగు యూట్యూబర్స్కి సరైన గైడ్లైన్స్ లేకపోవటమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్త యూట్యూబర్స్ కోసం మాత్రమే. ఈ వీడియోని చివరి దాకా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ పార్ట్ 1లో ప్రధానంగా నేను ఛానల్ మానిటైజేషన్ అయిన వెంటనే ఏ స్టెప్స్ ద్వారా నేను చేశాననేటువంటిది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నా నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్ మానిటైజేషన్ ఏ విధంగా ఏ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకున్నానో, ఏ విధంగా అయితే మనం ఛానల్ని సక్సెస్ రేట్లో నడిపించవచ్చు అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరింకెందుకు ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ వాచ్ ఇట్ అవుట్. ఫ్రెండ్స్, నేను కరెక్టింగ్ కృష్ణ. ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ ఛానల్లో జనరల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా ఒక 3 మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 3 మంత్స్లో నేను దాదాపు 90 వీడియోస్ అనేటువంటిది ఇక్కడ మీరు చూసినటువంటి మొత్తం 90 వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ప్రతి వీడియోకి కూడా నేను కొన్ని కొన్ని గైడ్లైన్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అయ్యి ట్యాగ్స్ పెట్టడం జరిగింది. అలాగే నేను నా ఛానల్లో ప్లేలిస్ట్లు, ఒక 7 ప్లేలిస్టులు నేను తయారు చేసుకున్నాను. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత బనానా మెయిల్ వచ్చింది. బనానా మెయిల్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ వచ్చింది. అలాగే ఛానల్ గురించి, అలాగే అబౌట్ కూడా మనం చాలా మంచిగా అబౌట్ రాయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే డిస్క్రిప్షన్ ఇప్పుడు కూడా మంచిగా లేకపోతే చూసే వ్యూవర్ కూడా మన ఛానల్ మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం చేయాల్సినటువంటి మెయిన్ ఏంటంటే అబౌట్ మంచిగా రాయాలి. అయితే నేను నా ఛానల్ తాలూకా వైటీ స్టూడియోలోకి వెళ్ళాను ఫ్రెండ్స్. వైటీ స్టూడియోలో ఇది నా ఛానల్ తాలూకా డాష్ బోర్డ్. అయితే ఈ ఛానల్ డాష్ బోర్డ్లో ప్రధానంగా ఏ వీడియో ఏదైనా అవుతుందో ఆ వీడియో తాలూకా ఆల్ అనలైటిక్స్ ఉంటాయి. అలాగే అనలైటిక్స్లోకి వెళ్ళాను. అనలైటిక్స్లోకి వెళ్ళి మనం లైఫ్ టైం అనలైటిక్స్ పెట్టుకుంటామండి. లైఫ్ టైం అనలైటిక్స్ పెట్టుకోగానే మనకి ఈ ఛానల్లో మన ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి మీరు చూసే టైం వరకు ఎంత ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైం వచ్చింది అనేటువంటిది, సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు అనేటువంటిది క్లియర్గా చూపిస్తుంది. నేను నెక్స్ట్ అక్కడ 4.1 అవర్స్ ఇక్కడ మానిటైజేషన్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు రెండూ కూడా 1100 అలాగే 4072 పబ్లిక్ వాచ్ అవర్స్ అనేటువంటిది రావడం జరిగింది. నేను వెంటనే అప్లైన్ అవ్వకొట్టాను ఫ్రెండ్స్. అప్లైన్ అవ్వకొట్టిన తర్వాత ఇక్కడ ఛానల్ మానిటైజేషన్ అనేటువంటిది రావడం జరిగింది. ఛానల్ మానిటైజేషన్ అనేటువంటిది 3 స్టెప్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. వాటి స్టెప్ 1 వచ్చేసరికి రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఐటమ్స్ అనే టర్మ్స్ ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసరికి సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్, అంటే మనకి యాడ్స్ ఇచ్చేటువంటి ఆప్షన్ ఫ్రెండ్స్. అలాగే స్టెప్ 3 వచ్చేసరికి గెట్ రివ్యూ ఫ్రెండ్స్. నాకు స్టెప్ 1 వెంటనే అయిపోయింది. అలాగే స్టెప్ 2 వచ్చేసరికి యాడ్సెన్స్ అకౌంట్ ప్రాబ్లం అయ్యి నాకు 2 డేస్ పట్టింది. అలాగే స్టెప్ 3 వచ్చేసరికి రివ్యూ వచ్చేసరికి షార్ట్ 3 డేస్లో నాకు స్టెప్ 3 అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే స్టెప్ 1 రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ మనకి స్టెప్ 1లో మనం స్టార్ట్ అని కొట్టినట్టయితే అండర్స్టాండ్ ద టర్మ్స్ అనేసి ఒక కొన్ని ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ టర్మ్స్ అన్నీ కూడా మనకు వాళ్ళు చాలా టర్మ్స్ ఇచ్చాడు. ఒకటి మానిటైజేషన్ రెవెన్యూ అని, పేమెంట్ అకౌంట్ రిక్వైర్మెంట్ అని, పేమెంట్ టర్మ్స్ లిమిటేషన్స్ అండ్ ట్యాక్సెస్ అని, అలాగే టెర్మినేషన్ అని, గవర్నింగ్ లా అని, అలాగే మిస్లీనియస్ అని ఇచ్చి మనకి కిందన యాక్సెప్ట్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అన్నాడు. దాన్ని టిక్ పెట్టాను ఫ్రెండ్స్. దాన్ని టిక్ పెట్టిన తర్వాత మనం యాక్సెప్ట్ టర్మ్స్ అని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ స్టెప్ అనేటువంటిది కంప్లీట్ అవ్వటం జరుగుతుంది. సో అలాగే ఈమెయిల్ మీ అప్డేట్స్, అనౌన్స్మెంట్స్ అండ్ పర్సనలైజ్డ్ టిప్స్ టు హెల్ప్ గ్రో మై ఛానల్ అనేటువంటి ఆప్షన్ కూడా మీరు టిక్ పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన వెంటనే నేను స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేశాను. స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వైటీలో ఇది ఆటోమేటిక్ డేటాబేస్లో జరుగుతుంది ఫ్రెండ్స్. డన్ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్. దెన్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్, స్టెప్ 2, సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్. నేను ఇక్కడికి వచ్చేసరికి గూగుల్ యాడ్సెన్స్ని నేను అప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఈ గూగుల్ యాడ్సెన్స్లో
క్రియేట్ చేశాను. క్రియేట్ చేస్తే అక్కడ మూడు ఆప్షన్స్ అడిగినాయి. ఐ హ్యావ్ ఎస్ ఐ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, ఐ డోంట్ నో అడిగింది. ఫ్రెండ్స్ ఇంతకు ముందు మీకు ఛానల్ ఉన్నట్లయితే ఐ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని కొట్టండి, లేనట్లయితే నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని కొట్టండి. సో కొట్టిన తర్వాత కంటిన్యూ అనేటువంటి దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి వచ్చేసరికి వైటీలో చాలా వరకు కొన్ని సందేహాలు రైజ్ అవుతూ ఉంటాయన్నమాట. కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారు మీకు ఎలా అయితే మానిటైజేషన్ కాదు, అలా అయితే మానిటైజేషన్ కాదు అంటారు. అదేది నమ్మవద్దండి. ఎందుకంటే మనం చేసేది పెర్ఫెక్ట్గా ఉండేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ అకౌంట్ కొట్టిన తర్వాత వాడు చూస్ అన్ అకౌంట్ అని ఇస్తాడండి. ఆల్రెడీ మీ దాంట్లో మీరు లాగిన్ అయి ఉంటారు కాబట్టి మీరు ఆ లాగిన్ సైన్ అప్ అవ్వండి. లాగిన్ సైన్ అప్ అవ్వగానే ఇప్పుడు మీరు చూస్తున్నాడు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి వాడు చూపిస్తుంటాడు. ఎవరు వెబ్సైట్ అన్నాడండి, వెబ్సైట్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదా గెట్ మోర్ ఆఫ్ అవుట్ యాడ్సెన్స్ అంటానండి, అందులో ఎస్ సెండ్ మీ కస్టమైజ్ హెల్ప్ అనివ్వండి, అలాగే కంట్రీ అండ్ ఇండియా అవ్వండి, కిందన రివ్యూ టిక్ పెట్టి క్రియేట్ అకౌంట్ కొట్టండి. క్రియేట్ అకౌంట్ కొట్టగానే గూగుల్ యాడ్సెన్స్లో ఈ విధంగా మీకు ప్రివ్యూ రావటం జరుగుతుంది. యాడ్స్ మేడ్ ఈజీ అనేసి వాటి రావటం జరుగుతుంది. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్ టైప్కి వచ్చేసరికి ఇండివిజువల్ ఇవ్వండి, నేమ్ అండ్ అడ్రస్కి వచ్చేసరికి మీది ఏదైతే నేమ్ ఆ నేమ్ ఇవ్వండి. అడ్రస్ మొత్తం ఫుల్ఫిల్ చేయండి. ఇక్కడ ఏదైతే అడ్రస్ అడుగుతున్నాడో డోర్ నెంబర్, అలాగే మీరు ఉండేటువంటి స్ట్రీట్, అలాగే సిటీ, పోస్టల్ కోడ్, స్టేట్, ఫోన్ నెంబర్ అనేటువంటివి అన్నీ పెర్ఫెక్ట్ అని ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా మీకు నెక్స్ట్ టైం మనీ రావాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అడ్రస్ అనేటువంటిది పెర్ఫెక్ట్గా ఇవ్వండి. అడ్రస్ లైన్ 1 ఇచ్చాం కదండి, అడ్రస్ లైన్ 2కి వచ్చేసరికి విలేజ్ నేమ్ ఇస్తామండి. అడ్రస్ లైన్ 3కి వచ్చేసరికి సిటీ. అడ్రస్ లైన్ 3కి వచ్చేసరికి సిటీ. అడ్రస్ లైన్ 4 పోస్టల్ కోడ్ అండి, మీకు ఏదైతే పిన్ కోడ్ ఉందో పిన్ కోడ్ ఇవ్వండి. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ మీకు ఏదైతే మీ వైటీకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ నెంబర్నే ఇవ్వండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా అకౌంట్ టైప్ అడుగుతుంది. నెక్స్ట్ మన డేటా అంతా కలిపి మనం ఏదైతే టైప్ చేసిన డేటా వస్తుంది. సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేస్తే సెకండ్ స్టెప్ అనేటువంటిది రీడైరెక్టింగ్ యూ టు యువర్ హోస్ట్ అని అంటుంది. రీడైరెక్ట్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ అనేటువంటిది ఇన్ ప్రోగ్రెస్ అనేటువంటి ఆప్షన్ చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి థర్డ్ స్టెప్ రివ్యూలోకి వెళ్తుంది. రివ్యూ అనేటువంటిది 2 to 3 డేస్లో కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి మా ఛానల్ని, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.